ముప్పై మూడు దేశములకు మునిసిపరిటిని ఎవరా? నేనే. అబ్బా, ఎక్కడానికి ఏనుగులు ఉన్నాయి? ఏనుగులు ఉన్నాయి. ఏలడానికి రాజ్యం ఉన్నది. రాజ్యం ఉన్నది. సవారు చేసే గురుములు కలవు. గుర్రములు కలవు. పండిన పాన్పులు కలవు. కలవు. కూర్చొని కుర్చీలు కలవురా. బాగా సంపాదించినవుప. అవును. ధనము ధాన్యము రొక్కము రోజును ఏమి తక్కువ లేదు. అవును. మళ్ళీ మీ అమ్మ వాళ్ళ టమాటకాయలు బరకని బేదే. నువ్వే చెప్పిందే. టమాటకాయలు వంకాయలు అట్లా పనులు మేము చేసేవాళ్ళం కాదురా. మీలాంటి ముష్టి నాకుడుకుల దగ్గర చేపిస్తాం మేము. టమాటకాయలు పెరికిచ్చు. అవును, మాకున్నాయిరా, తోటలు ఉన్నాయి. ఓలుగుండ ఆపురి పెట్టే రాజ్యము మాది. ఎట్లా పోయి ఎట్లా రా? 66 రాజ్యములు 33 దేశములకు ఈ రాఘవ రెడ్డి ఒక్కడే పరిపాలన చేస్తున్నా. బుద్ధి లేకుండా మాట్లాడుతున్నా కొడుక. కొట్టేది ఎందుకురా? బాగా ధనము ధాన్యము దండిగా ఉందా? అవునా. ఎంత మాత్రం ఉందా? 66 రాజ్యములకు అధిపతిని, 33 దేశములకు మునిసిపల్. రాలేదు కరెక్ట్. చెప్పాల్సింది వేరే ఉంది భయ. మళ్ళా తింటే తినట్ల లేకపోతే అట్లా సావరా? అది కాదు, ఈ రెడ్డి వారి పరాక్రమింటివు కదా. ఎట్లాపా? రామలక్ష్మణ చెరువులు. రామలక్ష్మణ చెరువులు. నల్లరేగడ భూములు. నల్లరే, మాకు నల్లవే. ఏంటి? కోడి పిల్లలు. కోడి పిల్లలు కాదవై, భూములు. నల్లరేగడ భూములు. 7 మంది కొడుకులు. 7 మంది? అప్పా, 7 మంది కొడుకులా? అవునరా. అందరు నీకు పుట్టిన వాళ్ళేనా? అంటే నా ఉద్దేశం అమ్మకు నీకు కలిపి పుట్టిన వాళ్ళేనా? నా భార్యకు నాకు కలిసి పుట్టిన వాళ్ళు 7. కొత్త కాటాలకు సంబంధం లే. ఎలా? వాళ్ళకేం సంబంధం రా? దాయాదులు ఉంటారు కదా. దాయాదులుంటే వాళ్ళ బిడ్డల పైన వాళ్ళకి సంబంధము. సంబంధము? మా బిడ్డల పైన మాకే సంబంధము. నిజమే. 7 మంది కన్నకుమారులు. సొక్కుముగా ఈ రెండు వారికి పుట్టిన వాళ్ళేరా అని నువ్వు అనుకుంటావా? నువ్వేమనుకుంటున్నావు? నేను అట్లా అనుకుంటాను. అట్లా అనుకోరా కొడుక. అతి ప్రసంగాలు చేసిన వాళ్ళ తలకాయ తీసేస్తా నీకు. పిల్ల నా కొడుకు, పిల్ల మాటలు. ఎట్లా తీస్తా తీస్తా అంటావు? ఆ తాకరా అడిగి బయ్యారెడ్డి తగ్గ పోలీస్ స్టేషన్ కాడ అడగాలరా? తీస్తానంటే ఏటకైనా కానీ వచ్చి కత్తి చూడు ఎలా పదునుంది. తాకి పిలుచుకొని పోయి తలకాయ మింది పోటీ ఏస్తా. తలకాయ ముండు వేరైతే నా కొడుక. అతి ప్రసంగాలు రెడ్డి వారి దగ్గర చేయదు. ఏమే తెగేది కలారి మనుషులు రామలక్ష్మణ చెరువులు చూడు గీరు చేదిరా గీర్తను గీరనట్టు గీరల్ల. అసలు ఏముందిరా తా గీరే దానికి. 4 ఎమ్మకలు చేయండి. ఎంత వేసుకుంటావు నా కొడుకు? లేకుండా పరిపాలన చేస్తున్నాంరా. మీరు పుట్టిన వంశం ఎటువంటిదప్ప? ఒక రాజ్యం
పోతురెడ్లు రెడ్లకి రెడ్లము దేశాయి వంశస్థులు. అవునప్పా ఓలుగుండ ఆపిరి పట్టణమన పట్టణమన అని నిత్యం మీకు కొలిసే దేవుడు ఎవరో తెలుసిన ఎవరప్పా? ఒకవేళ పొరపాటు ఎవరున్న తెలియకుండా గోవిందాన్ని వలికిన అట్లా గసిపోస్తాండవా కొడక దున్నుపో తిన్నుంటుండ వ్యక్తి అపక్క పారేయకూడదు దూలబడి పడిచేస్తాడు కదా గోవిందంటే గొంతులు గోయిస్తా నారాయణ అంటే ఏం కోపం ఉంది రెడ్డి ఉన్ని ఉన్ని అంత మాత్రం ఉన్ని రెడ్డి వారు అంటే అంత మాత్రం ఉండల్లా ఉండల్లా సరేలే ఓలుగుండ ఆపిరి పట్టణములు పట్టణమనా మన ప్రజలే ఏర్రా మళ్ళా నీళ్ళు పోసుకుని ఇట్టు ఉండవే మదనపల్లె శ్రీదేవి హాస్పిటల్లో స్కానింగ్ తీపించు ఏంటి వండి ఉంటాయి నాకు తెలిసి కుక్క పిల్లలు ఉంటాయి ఎప్పటికి బతకల్లా అప్పులోళ్ళు వస్తే షెల్ స్విచ్ ఆఫ్ చేసే రకం నువ్వు ఆన్ చేసే రకం నేను మేము అప్పులోళ్ళ కోసం సెల్ స్విచ్ ఆఫ్ చేస్తామా? నువ్వు పెద్ద గణం దారా బాయ్ అయినా ఈ రెడ్డి వారి కప్పించేంత యోగ్యత ఉనుకుందిరా? ఊరికే లేదు అది ఇచ్చిన వాళ్ళు సొమ్మిస్తే కదా. ఎవరు? మేము. మీరా? మీరంతేరా? మీరు మంచి నా కొడుకులు కదాడా? అప్పుల ముచ్చి నా కొడుకులరా మీరు? అప్పుల ముచ్చి నా కొడుకులరా మీరు? ఇంతవరకు ఇస్తారా ఎవరు నా కొడుక మీరు? ఏమి ఎంత మాత్రం నీ ఇంట్లో పనుకుంటానని 10 మంది సభలో నన్ను అవమానంగా అగౌరవంగా మాట్లాడతావా? నువ్వు జీతం ఇస్తే అంత ఇవ్వకుంటే అంత నా కొడక అన్నది సమి నీకు దండ పెడతా. 10 మందిలో మానం పోతుంది నా కొడక అన్నది స్వామి నీ కాళ్ళు పట్టుకుంటా. రేపు మొన్నాడు సార్ అందరికీ చెప్తాను నా కొడక అన్నది స్వామి నీకు దండ పెడతా. గొప్ప నా కొడుకు నువ్వు నన్ను అంటావా అనద్ది అంటావా? నాకు అర్థం కావట్లే. నన్ను అనద్ది అంటాండేదా? నా కొడక 4 సార్లు అంటే నేనేం కాల్చి కల్లా అంటున్నా. నన్ను అనద్ది అంటాండేదా? అనద్ది అన్నట్లేదు ఇది ఇదే వరుసరి 4 సార్లు అంటే మంచిగా ఉండరా? మంచి మంచి పద్ధతులు లేక వచ్చినాను అనుకో ఆ కింద మెటుకులే పడతావు. యాడ పసిపెట్లు ఉసురు పోసుకుంటారు మీరు? నేను 3 సార్లు అంటే వాడు 5 సార్లు అంటే అప్పటికి మేమెంత తప్పున్నా కొడుకులా? అట్లని కాదు కానీ అట్లని కాదు చెప్పు. లేదు లేదా గమనంరా ఈ అలక నా కొడుకు ఇంత మాట్లాడద్దు. నువ్వు చెప్పరా? నువ్వు చెప్పు రెడ్డి. తలారి ఓలుగుండ ఆపిరి పట్టణమన మన ప్రజలెల్లరూ కూడా క్షేమమే కదా. అదేమిటప్పా? సుఖమా మన జామిల్లా జయమా గోవిందు రెడ్డికి రా. సుఖమా మన జామిల్లా జయమా ఆ గోవిందు రెడ్డికి రా రే. సుఖమా మన రా వీడియో తీస్తాండ్ర రా. మన వల్ల కాదులే చిన్న కదలే రే.
చూడరా వలుగుంట అప్పుడు పెట్టిన ప్రజలు ఎల్లరూ కూడా క్షేమమే కదా, ఎల్లరు సుఖశాంతములతో ఆయన ఆరోగ్యపడుతున్నారప్ప. మనం కొత్తగా కట్టించిన కులుమ సావిడి కస్తూరి అలంకరించి ఉన్నారు. అలాగే అలంకరించారు. నువ్వు చేయాలంటే చాలా పనులు ఉన్నాయి. ఏమే మేము చాలా అలసిపోయినాంరా. నిన్నెవరు పగులు పట్లెత్తుకమనిందే? అట్ట పనులు మేము చేస్తామేమిరా? రాజ్య పరిపాలన చేసి అలసిపోయినాం. వెనకాల నేర్చుకుని మాకు ముళ్ళు పట్టరా. వెనకాల నా చేత రాదు. ఇప్పుడు దాలి చేస్తే మనకు కావాలన్నప్పుడు వస్తుంది ఎవరా? వచ్చినా మెటుకులా తలారి? ఇవి నేనే నీకు ఈ పని నేర్పించింది? ఈ పెద్దమ్మ నాయనా పని పట్టలేదమ్మా. మంచి పనులు నేర్పించావు పసిపెట్టి. బ్యూటీ పార్లర్లు పెట్టినాము బైపాస్ రోడ్లు. ఇద్దరు మెరుస్తా ఉంటారు కదా ఇద్దరు బ్యూటీ పార్లర్లు పెట్టి. ఆయన మేకప్ చేసేది నువ్వు నరాలు పెరికేదా? 99 మందిని చంపినాం, ఇంకోటి తక్కువ ఉన్నాడు, ఎవరికి తీరిందేమో. నన్నే ఒళ్ళు పట్టి పద్ధతి అట్లా కాదురా. నెమ్మదిగా ఒళ్ళు పడితే సమ్మగా నిద్రరాదు. ఇట్లా ఇదిరా పద్ధతి అంటే. ఎప్పుడు నేర్చుకుంటురా ఇది? పా పత్తలారి ఇంత బాగా ఒళ్ళు పడుతున్నావే, ఇంతకు ముందు ఏమి చేస్తుంటావు? పా పోలీస్ స్టేషన్ తో పందులు కడగతా. పందులు కడగా మమ్మల్ని ముట్టుకుంటావు నువ్వు? తేడా అనిపిస్తున్నా కష్టపడడానికి. కష్టం ఎక్కడైనా ఒక్కటే తలారి. రెడ్డి వారి అంటే ఏమనుకున్నావు? రెడ్డి వారి పరాక్రమము, రెడ్డి వారి రాజస్వము నిజమే నిజమే. కాపు వారు పొందు చేరిన వాడు చెడు రెట్ల చరిత్ర లేదు. నిజమే నిజమే. మీ తాతలు మీ తండ్రులు మీ ముత్తాతలు కాటించి ఈ రెడ్డి వారిని పాదసేవలు చేస్తూ తరించారు. నీవు కూడా ఈ రెడ్డి వారి పాదసేవలు చేస్తూ నీవు కూడా తరించరా? అట్లంటే మా పాదాల సెంత కూర్చొని మా పాద సేవ చెయ్యి. నేను కింద కూర్చోనే వారు ఎక్కడంటే అక్కడ తిరుగుతుంటాం కదా, పొరపాటు ఏమైనా తొక్కింటాము. కడిగాయిరా? కడిగాయి అట్లా కడిగా తెలారి. ఇలాగ కూర్చున్నావు కదా నెమ్మదిగా పళ్ళ నొక్కు రాయ్. అక్కడ కాదు గిని, కింద పాదం నుంచి ఒక జారి పైకి కొలత తీసుకో. అక్కడి నుంచి ఒక పెత్తుడు తీసుకో. అక్కడ దురద పెడుతుందిరా. అక్కడికి అవును చెప్పరా చెయ్యరా పని చెయ్యరా. మరి ఎలాగ పని చేస్తున్నావు కదా, పాద సేవ చేస్తున్నావు పనుల పనిగా. ఒక మంచి పాట పాడు. పాట ఏం పాట నువ్వు పాడతాడు? మంచి పాట అంటే పోవచ్చున్నావు అంటే నేనే చచ్చిపోయినానా? అట్లా కాదురా, రెడ్డి వారి దగ్గర రెడ్డి పాట పాడరా. అది రాజశేఖర రెడ్డి చచ్చిపోయిన పాట రాదు. ఈ రెడ్డి వారు
నేను చచ్చిపోయే పాటలకి తప్ప ఇంక వేరే మంచి పాటలు రావు నీకు. మంచిదేనప్పా. రామలక్ష్మణ చెరువులు చూడరా. ఎక్కడప్పా? అటు పక్క నుంచి రామన్న చెరువు, రామన్న చెరువు ఇటు పక్క లక్ష్మణ చెరువు. అవునవును, రామలక్ష్మణ చెరువులు అనగా ఇవే. సరే సరే తెలారి అప్ప. చెరువులు చూస్తుండగా నిండు తురుకులేస్తున్నాయి. అవును గుద్దా. అవును గుద్దు పొసలికి జాయిన్ అయ్యి. అవును కదా. అంటే నేను మొత్తం అంత ఇంగ్లీష్ మీడియం చదివి ఉండేది, తెలుగు పెద్దగా రాదు. అంత ఇంగ్లీషేనా? తెలుగు రాదు. తెలుగు రాదు. అంత ఇంగ్లీషే మొత్తం అంతా. రే నువ్వంతా.